ఆల్జీబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జీబ్రా సార్. జాంకాయ మొక్కల మీద మోతెట్టే డస్ట్ పడు. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలెట్టే. ఏ నువ్వే సార్? నువ్వు బుక్ రాస్తున్నా? ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏంటి? నా సామాన్యం చేస్తా నీకెందుకు? ఎక్స్క్యూజ్ మీ, నా సామాన్యం చేస్తా నీకెందుకు అని ఒక యూత్ఫుల్ బాయ్ లైఫ్ స్టోరీ. మంది కానప్పుడు కోటి రూపాయలైనా మనకొద్దు. నాది అన్నది అమ్మా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరా చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ ఇస్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుంది రా. మామ్ అన్నాడు కిడ్. అన్నం పెట్టింది నరకర చెయ్యి. మనిషి శరీరంలో నిప్పు, భూమి, ఆకాశం, గాలి, నీరు అనే పంచభూతాలున్నాయి. అవి ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి. మనిషి బ్రతకడానికి గాలి పీల్చాలి, నీరు తాగాలి, ఆకాశంలో సూర్యరశ్మికి భూమిలో పంటలు పండాలి, ఆ పంటలు వంటగా మారి కడుపులోకి వెళ్ళటానికి నిప్పు కావాలి. ఇది ఒక పైసా ఖర్చు లేకుండా శరీరం బ్రతకడానికి ప్రకృతి ఇచ్చిన వరం. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ. లైట్ హౌస్ రెడీ చేయ. లక్ష ఒరే డోసు, ఈ కారు తీసి పైన పెట్టబ్బా. ఈడి కాలిడి పెట్టుకోవడానికి కూడా బద్ధకమే. ఇంక పెట్టబోయిందిరా. రే చెయ్యి దూరంగా ఉండాలి. టైం ఎంత చూసి చెప్పు. పంది పదైందండి. ఈ జిత్తుగా నిన్ను భయపెట్టలే. నన్ను అనవసరంగా కెలుకుతున్నావు. నాకు తిక్క రేగిందంటే అడు ఉష్ణోగ్రత ఏంటి, అడు ఉష్ణమేంటి, అడు శీతోష్ణ స్థితి ఏంటి, ఆడ ఆర్ద్రత ఏంటి, ఆడి పీడనం ఏంటి, ఆడి నైసర్గిక స్వరూపం ఏంటి, అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాడు, ఆడి మీద సూర్యకిరణాలు నెట్ నిలవగా పడుతున్నాయా, ఈ ఏటవాలుగా పడుతున్నాయా, ఏంటి తెలుసుకోవద్దా? ప్లాట్ఫామ్ నుంచి 60 మైళ్ళ స్పీడ్తో పెడుతున్న ట్రైన్ 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు. ఎందుకు అవుతారు? ఏలేదన్న, ఇందులో జోకేముంది? ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటి ఆ బొక్క? తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా, పిల్లలు చచ్చిపోతారు. హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయారు. చెప్పే మర్చిపోవచ్చుగా. రాత్రింతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. భరతనాట్యం డిస్కో షాక్ తినారా గురువా అని చెప్పి కాళ్ళ మీద పడి మొత్తం నేర్చేసుకోవాలి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయిదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఇక్కడ ఉన్నారా మీరు? మరి ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, మీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్! ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. లేరా నాన్నా. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి అన్నాడు నాన్న. కలలు కనడానికి ఎక్కువ చెప్పి నిద్రపోతున్నాను నాన్న. మీ నవ్వు చాలా బాగుంటుందండి. బిస్కెట్ తింటారా? మీరు క్లాస్ ఫస్ట్ కదా? ఎలా చెప్పారు? మీలా సైలెంట్గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా. క్రీమ్ బిస్కెట్ తింటారా?
నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా, నీ వంపు సొంపు చూసి నాలో నేను మురిసిపో. హలో కళ్యాణి, ఇంత బరువులు మోస్తే ఎలా కళ్యాణి? చూడలా చిక్కిపోయావు. ఇలాంటి పనులని వేరే వాళ్ళకి అప్పచెప్పేసే. ఓకే హాయ్ లలిత, రాత్రే రాశా నీ మీద ఒక కవిత, రేపొద్దునే తీసుకొచ్చి చదువుతా. అవును, నేను లేని ఇన్ని రోజులు ఆఫీస్లో ఎలా ఉన్నారు? చాలా డల్గా ఉన్నాం సార్. రియల్లీ? మీరున్నప్పుడు తిడతారనుకునేవాళ్ళం, కానీ మీరు తిట్టినా చాలా స్వీట్గా ఉంటుంది సార్. దొంగ పైకి కనపడవు కానీ నువ్వు కూడా. అసలు మా స్టూడెంట్ కష్టాలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? రోజు కాలేజ్ రావడానికి రాను పొండు 10-10 కిలోమీటర్లు, ఈ ట్రాఫిక్ జామ్ లో బైక్ డ్రైవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? లెక్చర్ ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేయకపోతే ఆ టెన్షన్, అందులో ఉండే కష్టం తెలుసా మీకు? ఫ్రెండ్స్ అందరూ బాగా దుబ్బి తిని ఆ బిల్లు మొత్తం నా అకౌంట్ లో వేసి నన్నే కట్టమన్నప్పుడు నేను పడే టెన్షన్, అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? వైవా చెప్పేటప్పుడు ఆన్సర్ తెలియకపోయినా తెలిసినట్టు యాక్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? కష్టం అంటే కష్టం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ తెలిస్తే మన పేపర్ వైపు, తెలియకపోతే పక్కడ పేపర్ వైపు తుంగి చూసేటప్పుడు ఉండే టెన్షన్, అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? ప్రాజెక్ట్ వర్క్ అంటే పోలవరం ప్రాజెక్ట్ అని, సెమినార్ అంటే చార్మినార్ గురించి రాయలేమని, కనీస ఇంగిత జ్ఞానం లేని స్టూడెంట్స్ మన చుట్టూ మన కాలేజీలో ఉన్నారు, వాళ్ళు పడే కష్టం తెలుసా మీకు? కాలేజీ ఒకటి సినిమాకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ షార్టేజ్ వస్తుందని బిక్కు బిక్కుమంటే సినిమా చూసే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు పడే కష్టం తెలుసా మీకు? కష్టం అంట కష్టం. ఇదిగో మాస్టర్, ఎవడు పడితే వాడు ఆడ పడితే ఎప్పుడు పడితే అప్పుడు కష్టం కష్టం అంటున్నాను, కానీ కష్టం నాకు బీపీ రేజ్ అయిపోతుంది. లేదు బాబాయ్, ధోని ధోనినే, ఒక్క అవకాశం వస్తే చాలు గొప్ప ఆటగాడు అవుతావు. ఇది ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ఎలా? ఈ విషయాలు తెలుసుకుంటే గిటార్ నేర్చుకుంటావా? నీకు సంగీతం నేర్పంటావా? అమ్మని పొట్టిగంట, నీకెందుకు సంగీతం? సంగీతం నేర్చుకోవడానికి ఒక అడవి జంతువు ఇంతలా తాపత్రయపడుతుందా? నీ పట్టుదల నాకు నచ్చిందే, నేను నేర్పిస్తా. ఈ అడవికే నిన్ను శంకరాభరణ సోమయాజుల్లో నేను తయారు చేస్తా. అసలు ఏమీ లేదే పుట్టిగంట సంగీతం అంటే, సరిగమ్మ పదరిసా తిరగే సన్నిధప మగరిసా, అంతే సంగీతం అంటే. గెలిపోసం తెలియకో గుడ్డు చేస్తుంటారు. సంగీత సాధనలో నీకు ఏకాగ్రత లోపించింది. సాధన ఏమంటే చేయవు, కానీ కోపం మాత్రం పొడుచుకొచ్చింది. చెప్పించే వాళ్ళకి బాల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్రాక్టీస్. నీకు వృషభం నేర్పించారు, వృషభం వృషభంలో వచ్చింది. వృషభం 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 ఎవరు నేర్పించారు నీకు? ఆ సారథి కూడా అంతే, పాడుతూ పాడుతూ హిందోళ నుంచి వృషభంలోకి వెళ్ళింది. నీకు సంగీతం రాదే, ఎందుకు దూకించావు? నా సంగీతానికి రాళ్లే కదిలి వెనక్కి వస్తాయే, ఇప్పుడు చూడు ఆ రాయి ఎలా వెనక్కి వస్తుందో. రాయి చూసావు ఎలా వచ్చిందో. ఆ షాంపూ అక్కడ ఉండడం వల్లే నేను పుట్టిగా ఉన్నానని మా అమ్మ నమ్మకం. పొడుగవ్వాలంటే ఆ బాటిల్ని కొంచెం వెనక్కి తోస్తే చాలు.
నీకేమనొచ్చా నీకేమనొచ్చా నీకొచ్చా నీకొచ్చా నాకొచ్చు రాయమంటావా సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపి ఎప్పుడైనా మిగిలితే నాకు ఇచ్చాడు ఆనందంగా ఒకరిని గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడిక్కడ నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు ఫోన్ ఎత్తడానికి ఇంతసేపేంటి నాది కొత్త కలర్ ట్యూన్ ఎవరు వినకపోతే నెల నెల 30 రూపాయలు వేస్ట్ అవుతుందని ఎనీబడీ ఎల్స్ yes Sir, machines are any combination of bodies so connected that their relative motions are constrained, and by which means force and motion may be transmitted and modified as a screw in its nut, or a lever arranged to turn about a fulcrum, or a pulley about its pivot, etc. Kancham! Kancham, what is it? Food! What is it? What is it? I'm not going to die. Anaya, wait, wait, sir. How are you doing? అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా లేకపోతే తిన్న తరగదు ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్యా ఇంకోటి తెస్తాను కాస్త మెల్లగా తిను అట్లా చూడకు నానా సిగ్గేస్తుంది నీకు సిగ్గుడా ఉందంటరా నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా పేరు చెప్పండి సార్ మైకేల్ జాక్సన్ రా ఏటేజ్ భయపడుతున్నావు మాది కూడా శ్రీకాకుళమే నాకు కూడా ఒక్క ముఖ ఇంగ్లీష్ వచ్చేది కాదురా కాలేజ్ అదే నేర్పిస్తుంది నీకేమైనా ప్రాబ్లం ఉంటుంది అది చెప్పు నేను చూసుకుంటా నవ్వురా నవ్వే చూడండి సార్ మన సూపర్ స్టార్ కుమ్మేస్తున్నారు ఎదగాలంటే మారాలి లొంగాలి వంగాలి అంటే నేను నమ్మను మన దగ్గర మ్యాటర్ ఉండాలి ఎదుటోడికి మన వంటి అవసరం ఉండాలి దాట్ సింపుల్ నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పా మొగుడా యు మీన్ హస్బెండ్ నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే స్మోక్ చెయ్యొద్దు డ్రింక్ చెయ్యొద్దు చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను నీకు We'll be right back.
చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం, చట్టం నిదానంగా శిక్షించే దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను, నా దారికి ఎవరైనా అడ్డొచ్చారు చూసి కొనుక్కొని నమ్మే ఆ డోట్. క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావే, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచింది చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రిస్క్. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు, రాత్రి రెండింటికి పడుకోవడం, పొద్దున్నే పదింటికి లేవడం, కాస్త తెల్లారి గట్టనా లేచి అడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది, ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. బుల్లెట్ అరంగులమే ఉంటుంది, కానీ ఆరడుగుల మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరడుగులుంటే ఎలా ఉంటుంది? నా మనవుడు. ఏయ్, ఎవరైనా ఉన్నారా పక్కన? ఏయ్, మనస్సులో ఎవరూ లేరు. నేను కూర్చోవచ్చా పక్కన? ఏయ్ ఏయ్, మనస్సులో నిన్ను ఒకటి అడుగుతారు, చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? టికెట్లు ఏమన్నాడు? నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది రా, కానీ టచ్ చేస్తే షాకే. మరి కరెంటు పోతే జనరేటర్ వేసుకుంటాను. ఎటువంటి కష్టం పడకుండా, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండీ చైర్లో కూర్చున్న నీకేంత పొగరుంటే? అమ్మ నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ప్లానింగ్ ఓ పద్ధతి ఓ విజన్